రావడానికి లీక్ అవ్వడానికి కారణం ఎందుకు నీ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేస్తలేవు ఎందుకు నువ్వు సమీక్ష చేస్తలేవు అని నేను నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీ బిడ్డకు ఈడీ నోటీస్ ఇస్తే నీ నీ బడి నీ బంట్రోతులను బంట్రోత్లను మంత్రులందరినీ ఢిల్లీకి పంపిస్తావా ఇవాళ ముప్పై లక్షల మంది విద్యార్థుల నిరుద్యోగ యువకుల సమస్య వస్తే మంత్రులను పిలిచి అధికారులను పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచి డీజీపీని పిలిచి నువ్వు సమీక్ష చేస్తలేవు అంటే ఎంత దుర్మార్గుడువో ఎంత కఠోరుడువో ఎంత కఠినాత్ముడువో ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యువజన కాంగ్రెస్ ఎన్ఏసివై కార్యకర్తలకు అందరికీ నేను పిలిపిస్తున్నా రేపు అన్ని మండలాలలో అంబేద్కర్ విగ్రహాల సాక్షిగా అదే అదేవిధంగా రామారావు దిష్టి బొమ్మలు తగిల పెట్టండి ఎందుకంటే ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడానికి ఈ ప్రభుత్వం ఈ ఐటీ శాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం ఇవాళ చిన్న చిన్నోళ్లను పట్టుకోవడం కాదు తిమింగలాలను పట్టుకోవాలి నడి బజార్లో గురి తీయాలి అందుకే ఇవాళ కాంగ్రెస్ శ్రేణులకు నేను పిలిపిస్తున్నా రేపు అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ చౌరస్తాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు అదే విధంగా ఇరవై ఒకటో తారీఖు నాడు నాతో సహా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరం గవర్నర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు డ్రామారావును బర్తరఫ్ చేస్తలేదు గవర్నర్ అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఇవాళ ఈ ఉద్యోగాలు విద్యాశాఖలు విద్యా యూనివర్సిటీలు కూడా గవర్నర్ గారు పర్యవేక్షించాలి మరి బీజేపీ టిఆర్ఎస్ యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా ఇవాళ ముప్పై లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతుంటే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచి ఎందుకు సమీక్ష చేస్తలేదు ఎందుకు రామారావును బర్తరఫ్ చేస్తలేదని నేను సూటిగా గవర్నర్ గారిని అడుగుతున్నాను ఇవాళ దొంగలు దొరికినప్పుడేమో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే ఇంట్లో వండుకుంటారు అంత అయిపోయినాకనేమో రోడ్డు మీదకెక్కి మేము పోట్లాడుతున్నాం మేము యుద్ధం చేస్తున్నాం అంటున్నారు అందుకే ఇరవై ఒకటి తారీఖు నాడు గవర్నర్ని కలిసి గవర్నర్తోని కూడా కాంగ్రెస్ పార్టీ అమ్మి తుమ్మి తేల్చుకోదలుచుకున్నది మీ కుమ్ముకేంది మీ కుమ్ముక్ మీ కథ ఏంది మీ కమామిస్ ఏంది అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోదలుచుకున్నది అందుకే మిత్రులారా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా మంత్రివర్గం నుంచి నీ కొడుకు రావును తక్షణమే భర్తరఫ్ చేయాలి రెండవ డిమాండ్ తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో సహా సభ్యులందరినీ ఆ మొత్తం రద్దు చేసి వాళ్ళందరి మీద కూడా విచారణ జరగాలి సిబిఐ విచారణకు ఆదేశించు ఒకవేళ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత నువ్వు విచారణకు ఆదేశించు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సమితలైన వేలాది మంది విద్యార్థుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల కుటుంబాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి పోయినవు నీకు కొంచెమైనా చీము నెత్తురున్న నీకు ఏమైనా మానవత్వం ఉంటే తక్షణమే నీ కొడుకును మంత్రిగా బర్తరఫ్ చేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి కారకులైన అందరి మీద సిబిఐ విచారణకు ఆదేశించు సిబిఐ మీద నీకు నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రేపు కాంగ్రెస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలు అంబేద్కర్ సాక్షిగా తగ్గండి నిరుద్యోగ యువకులకు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావును చొక్కా బట్టి బజార్లో ఈచుకురావాల్సిన బాధ్యత ఉన్నది ఎవరు భయపడాల్సిన భయం లేదు చంద్రశేఖరరావుకు పోయే కాలం వచ్చింది దేవుడు కూడా చంద్రశేఖరరావు పక్కన లేడు ఎందుకంటే అన్ని దిక్కులు ఆయన చేసిన పాపాలు సునామీ లాగా చుట్టుకున్నాయి పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్లు తెలంగాణ ఉద్యమంలో తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా పాపాలు చేసి 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 యమధర్మరాజు కూడా లెక్క రాయలేనాన్ని మోయలేనాన్ని పాపాలు చేసిండు పాపాల భైరవుడు చంద్రశేఖరరావుకు కాలం చెల్లింది ఇక దేవుడు కూడా చంద్రశేఖరరావు పట్ల సానుభూతి లేదు అందుకే ఇవాళ విద్యార్థులకు యువకులు పిలిపిస్తున్న చంద్రశేఖరరావును చొక్కా బట్టి బజార్లకు ఈడవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడుతుంది ఉద్యమకారులకు అండగా నిలబడుతుంది ఈ పరీక్షలో జరిగిన అవకతవకల మీద అందరి మీద చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయండి అదే విధంగా ఎండలో ఇంత దూరం నడిచిన మిత్రులారా సాయంత్రం కామారెడ్డికి రాండి చాలా విషయాలునే మనం మాట్లాడుకునేటివి చెప్పాల్సింది ఎంతో ఉంది చెల్సింది సానా ఉంది అందరిని కూడా కామారెడ్డికి